నమస్తే, జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధుర గాయకుడు ఘంటసాల జయంతి నేడు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలోని ఘంటసాల కాంస్య విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన అభిమానులు, గాయకులు. ఇంటర్మీడియట్ విద్యా స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా ఏకేవీకే కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్. ఘంటసాల జయంతి సందర్భంగా సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలోని ఘంటసాల కాంస్య విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఘంటసాల అభిమానులు, గాయకులు తదితరులు పాల్గొన్నారు. గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు సీవెన్ రీడింగ్ రూమ్లో ఘంటసాల మాస్టర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నాము. ప్రకాశం జిల్లా కళాకారుల స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఇవాళ గానగంధర్వుడు ఘంటసాల మాస్టర్ గారికి పాలాభిషేకం మరియు పుష్పాభిషేకం జరిపాము. ఇందులో మా సహచరులు అందరూ పాల్గొన్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 96వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు సాయి మాస్టర్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఐ నరసింహం గారు, ట్రెజరరు అభిషేక్ రత్తయ్య గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ వేణు మాస్టర్ గారు, మిగిలిన కార్యవర్గ సభ్యులతోటి ఇక్కడ సీవిఎన్ రీడింగ్ రూమ్లో ఉన్నటువంటి ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించాము. కనుక ఇటువంటి మహానుభావుడు గానగంధర్వుడైనటువంటి ఘంటసాల యొక్క పాడినటువంటి పాటలు ఈరోజు ఆంధ్రదేశమే కాకుండా భారతదేశము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు హృదయాల్లో శిరస్థాయిగా ఉంటాయని, మరి ఎన్నడూ కూడా ఎల్లవెల్లలా ఉండాలని, అదేవిధంగా ఒక జీవనదిలాగా వారు పాడినటువంటి పాటలంతా కూడా ప్రవాహంలాగా ప్రవహించాలని ప్రజల హృదయ సమస్య యొక్క కంటెస్టెంట్గా నేను ఈరోజు మన గానగంధర్వులు, మన అమర గాయకులు ఘంటసాల గారి జయంతి సందర్భంగా ఈరోజు సీవిఎన్ రీడింగ్ రూమ్లో పాలాభిషేకము, పూలాభిషేకంతో పాటు అందరికీ మా కళాకారులు మొత్తానికి మేము స్వీట్లు పంచుకుంటూ ఉత్సాహంగా మేమంతా పండుగ చేసుకుంటున్నాము ఈరోజు. అందుకని మా కళాకారులు, మా ప్రధాన కార్యదర్శి ఐ నరసింహం గారు, మా ట్రెజరర్ అప్పిశెట్టి రత్తయ్య గారు, మా గౌరవ అధ్యక్షులు వేణు మాస్టర్ గారు, మా సభ్యులు మొత్తం, అంటే మా యూనియన్ మొత్తం కలిసి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు మేము చాలా సంతోషపడ్డాం. 6,000 కిలోమీటర్లు స్కేటింగ్ యాత్ర చేస్తున్న ఉప్పలపాటి రాణా యాత్ర ఒంగోలుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామచల్ల సత్య, డిఎస్పి రాజేష్ మురళి, స్టెప్ సిఇఓ రవికుమార్ రాణాకు స్వాగతం పలికారు. అనంతరం డిఎస్పి రాజేష్ మురళి జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామచర్ల సత్య మాట్లాడుతూ, 20 సంవత్సరాలుగా స్నేహితుడైన రాణా ఈ కార్యక్రమం ద్వారా 25,000 మంది పిల్లల చదువుకు సహకరించడం ఎంతో గొప్ప విషయమని, రాణాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహాయంగా 1,00,000 రూపాయలు కొండేపి నియోజకవర్గం తరపున విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కరణం వెంకటేష్ మాట్లాడుతూ, భారతదేశం మొత్తం 6,000 కిలోమీటర్ల సంకల్పంతో యాత్ర చేస్తూ 5,300 కిలోమీటర్లు పూర్తి చేసి ఎన్నో నగరాలు, గ్రామాలు దాటుకుంటూ ఒక కృతనిశ్చయంతో పలువురికి సహాయం చేయాలనుకోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అద్దంకి నియోజకవర్గం తరపున 1,00,000 రూపాయల విరాళాన్ని కరణం వెంకటేష్ ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ మాట్లాడుతూ, మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉప్పలపాటి రాణాను, ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన దామచర్ల సత్య, కరణం వెంకటేష్లకు సుధీర్ అభినందనలు తెలిపారు.
తన వంతుగా దర్శి నియోజకవర్గం తరపున 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఉప్పలపాటి రాణా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు సహకరిస్తున్న మిత్రులు శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. నేను చేస్తున్న ఈ యాత్ర కొంతమంది పిల్లల చదువులకు ఉపయోగపడుతుందని, ఈ యాత్ర ద్వారా యువత తమకు తోచిన సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రైస్ కాలేజీ ప్రిన్సిపల్ భాస్కర్రావు, విద్యార్థి జేఏసీ నాయకులు రాయపాటి జగదీష్, పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ సీనయ్య, సింగరాయకొండ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రానా ఉప్పలపాటి. నేను సెప్టెంబర్ 5 హోసూరు నుండి మొదలుపెట్టి 6000 కిలోమీటర్ల స్వర్ణ చతుర్భుజిపై స్కేటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ హోసూరు నుండి ముంబై, ముంబై నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి కాల్కటా, అలాగే ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ దాకా వచ్చున్నాను. ఈ రూట్లో గ్రామాలు అలాగే టౌన్స్ అండ్ సిటీస్కి వెళ్ళి ఆడపిల్లల్ని చదివించడం గురించి అవగాహన కల్పించి, అలాగే 25,000 మంది ఆడపిల్లలకి ఫండ్స్ కూడా రేస్ చేయడం జరిగింది వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కోసం. అలాగే పిల్లలందరినీ సురక్షితంగా ఉంచాలని చెప్పి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే సందేశం ఇస్తూ ఇప్పుడు డిసెంబర్ 11 మళ్ళీ హోసూరులో ఈ జర్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఇది 90 డేస్లో ఈ ప్రయత్నం. ఇప్పటివరకు 5,300 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 16,000 మంది ఆడపిల్లలకి ఆడపిల్లల చదువు కోసం ఫండ్స్ రేస్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చి దామచర్ల సత్య అలాగే కర్ణం వెంకటేష్ని కలిసి ఈ రైస్ కాలేజ్లో ఇక్కడ సందేశం ఇచ్చి చాలా సంతోషంగా అనిపించింది. అది ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినట్టే, సోదరులు అందరూ ఉండడం అలాగే ఫ్యామిలీ మెంబర్స్, సో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతకుముందు ఆంధ్ర వచ్చే వరకు అంతా వేరే ప్రదేశాల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం చేసి ఇప్పుడు ఇంటికి వచ్చి చేయడం చాలా సంతోషంగా, ఆహ్వానంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు రాజకీయాలు పక్కన పెడితే సమాజ సేవ కోసం ఒక మంచి కాజ్ కోసం చేయటం, అందులో దానం చేయటం వేరు, సాహసం చేయటం వేరు. దానం అంటే ఆదుకోవటం, సాహసం అంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయటం. అలాంటి ఒక మంచి కార్యక్రమంలో తీసుకొని ఒక 25,000 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ప్లస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద ఒక మంచి కార్యక్రమాన్ని స్ఫూర్తినిచ్చినందుకు మన ప్రకాశం జిల్లా తరఫున మనం మనస్ఫూర్తిగా రాణాన్ని అభినందించాలి. ప్రకాశం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా. ఈ వెనుకబడిన జిల్లాలో కూడా వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేరు నియోజకవర్గం. ఎటువంటి వనరులు లేవు, ఏ వనరులు, నీళ్లు కానీ తాగునీరు కానీ ఏమీ లేవు. అలాంటి నియోజకవర్గంలో మేము కూడా రాణాకి స్ఫూర్తిగా మా నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యేల సహకారంతో 1 లక్ష రూపాయలు ఈ కార్యక్రమానికి కావాలా. ఇంతకు ముందు కూడాను రాణా గారు ఒకసారి స్కేటింగ్ చేస్తా వచ్చినప్పుడు 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ కలవడం కూడా జరిగింది. ప్రోగ్రామ్ మొదలు పెట్టినప్పుడే చెప్పాడు మా ఫ్రెండ్, ఇట్లాగా 25,000 మంది విద్యార్థులకి వాళ్ళని మహిళా విద్య ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేస్తూ 6000 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ ముందుకు వస్తున్నారని చెప్పి చెప్పడం చాలా సంతోషం తగ్గ విషయం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కూడా మంచి మిత్రులు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందు పోవడంతో మెసేజ్ను కూడా పబ్లిక్లోకి ఇవ్వడం చాలా అవసరం. ఈ మెసేజ్ ద్వారా మనం చేస్తుంటే మనం వింటూనే ఉన్నాం, మహిళల ఆకాశంలో సగం మేము ఉన్నాం, అన్నింటిలో వెనుకబడినాం అని చెప్పేసి మహిళా సంఘాలు కానీ అందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు విద్య ఉంటే ఏదైనా రాణించవచ్చు. సమాజంలో చూస్తా ఉన్నాం మనం, కుటుంబాల పల్లెటూరులో కావచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఊర్లో హై స్కూల్ అంటే 10th క్లాస్ వరకు చదివిస్తున్నారు. అదేవిధంగా వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వాస్తవంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆర్థికంగా మంచి స్థితివంతుడైనటువంటి వ్యక్తి రాణా గారు చేసినటువంటి ఫండ్ ద్వారా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చూస్తే సగం మంది మానేస్తున్నట్లయితే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడాను ఎవరికైనా కానీ 18 సంవత్సరాలు లేకుండా ఆడపిల్లలకు పెళ్లి చేస్తామంటే ఆ ఊర్లో ఉన్న అంగన్వాడీ వాళ్ళు వచ్చేసి దాని ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు
అంటే నిర్బంధంగా ఇంటర్మీడియట్ వరకు కూడా చదివించాలనే ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజు తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి చంద్రన్న పెళ్లి కానుకలు కూడా 18 సంవత్సరాల తర్వాత ఇస్తున్నాం. మనకి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత విద్యను మనం ప్రోత్సహించాలి. ఆ విద్య ప్రోత్సహించిన తర్వాత ఉద్యోగం, ఉపాధి, పారిశ్రామికం. కాలేజ్ డేస్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తొస్తా ఉంది. చాలా సంతోషం. మీలానే అరుస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు అవి అరిసే పరిస్థితులు లేవు. అది మీరు అరుస్తూ మేము ఆనందించే పరిస్థితుల్లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. మరీ ముఖ్యంగా సోదరుడు రాణా గారు, ఈరోజు ఇందాక మీరందరూ కూడా స్లైడ్స్ చూశారు, వీడియోస్ చూశారు. దాదాపుగా 90 రోజుల నుంచి, ఇది ఈరోజు 90 రోజు, హొసూరులో మొదలుపెట్టి మళ్ళీ హొసూరులోనే ఎండ్ చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 105 రోజులు కేవలం రోడ్ల మీద స్కేటింగ్ చేసుకుంటూ, ఈరోజు మనం కారులో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, ప్రమాదాలు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అలాంటిది కేవలం స్కేటింగ్ చేసుకుంటూ మన యావత్ ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం, అంటే గోల్డెన్ క్వాడ్రాటర్ దాదాపుగా 6000 కిలోమీటర్లు, ఈరోజుకి 5334 కిలోమీటర్లు ఎంత అయింది అంటే చివరి దశకు వచ్చే దాదాపు 80-85% అయిపోయింది. ఇన్ని రోజులు వారి ఫ్యామిలీని కూడా వదిలేసి కేవలం ఒక బాలికల్ని చదివించడానికి, వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కలుస్తూ ప్రతి గ్రామం కానివ్వండి, ఆయన మ్యాప్లో ఉన్న గ్రామాలు కానివ్వండి, సిటీలు కానివ్వండి, అన్నీ కూడా ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా వారందరిని కూడా కలుసుకుంటూ ఫండ్ రైజ్ చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని నిజంగా శ్రీకారం చుట్టినందుకు మీ అందరి తరఫున, మా తరఫున, మా ప్రకాశం జిల్లా తరఫున రాణా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చాలా చోట్ల బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పైన ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ దీని కింద ఉన్న కొన్ని ప్రదేశాలు కావచ్చు, రోడ్ల కండిషన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అవి మేము దగ్గరుండి చూసాం వీడియోలు కూడా, బహుశా ప్రదర్శనలో ఎక్కడ కూడా మీకు అవి చూపించలేదు. ఏదో 6000 కిలోమీటర్లే కదా ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఎండే బటన్ కాదు, ఇది ఒక మనిషి, ఒక యంత్రాంగం కాదు. ఒక మనిషి 6000 కిలోమీటర్లు వెళ్ళాలంటే అది చాలా కష్టమైన పని. అలాంటి సాహస పెద్దమైన ఒక సమాజంలో కూడా ఒక మంచి ఆలోచనతో ఎడ్యుకేషన్ ఫర్ ద గర్ల్ చైల్డ్ అని మా బాలికలకి, కొంతమంది చదువుకునే వారు ఉన్నారు, వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉంది, వారి కోసం చేతినిస్తూ వాళ్ళని ఏ విధంగా సాయపడాలని చెప్పి తన వంతు తను కృషి చేస్తున్నందుకు నిజంగా మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. సచ్చా గారి కోరిక మేరకు 2 లక్షలు అనౌన్స్ చేయడం అంటే ఇక్కడ ఏదో మేము ఏదో ఇండస్ట్రియలిస్ట్ కావండి, పొలిటీషియన్స్ కావండి, డబ్బులు సంపాదించిస్తున్నామని కాదు. మీకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. మీకు తెలుసు సిద్ధవాడు అంటే ఏంటో తెలుసు, ఈ కాలేజీ కూడా బాగుంటుంది. సో ఒక మంచి కాస్ట్లో జరుగుతున్న కార్యక్రమానికి మేము ఎప్పుడు మా ముందండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ కమ్మపాలెం మీదుగా ఏర్పాటు చేస్తున్న మినీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను ఒంగోలు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సంక్రాంతి వెంకటకృష్ణ మినీ బైపాస్ రోడ్డు పనుల వివరాలను జేఎంజే న్యూస్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ సుందరరామిరెడ్డి, ఏఈ రామ్నాయక్, సర్వేయర్ నాళం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే కమ్మపాలెం మెయిన్ రోడ్డు మొత్తాన్ని కూడా మనం
ఎనభై అడుగులుగా విస్తరించాలని అనుకోవటం, దరిమిళ ప్రజలతో మాట్లాడిన తర్వాత ఎటువంటి రెమ్యునరేషను కాంపెన్సేషన్ లేకుండా వాళ్ళందరూ కలిసి వచ్చి 50 అడుగులకి స్వచ్ఛందంగా ఇవ్వటం, దాన్ని బేస్ చేసుకుని మనం ప్రారంభిస్తున్నాము. ఒక పక్కన మొత్తం ఒక వ్యక్తి తప్ప అందరూ ఇచ్చి ఉన్నారు, రెండో ప్రక్క 3 నలుగురు తప్ప మిగిలిన ఇచ్చి ఉన్నారు. దాని బేస్ చేసుకుని టౌన్ లోపల కూడా ఆల్రెడీ ఇక్కడైతే మనకి 100 ఫీటు 120 ఫీటు 80 ఫీటు కూడా ఉంది. కాబట్టి ఈ రోడ్లో ఆల్రెడీ డివైడర్ మొదలుపెట్టాము. స్టార్టింగ్ నుంచి కూడా ఆల్రెడీ మనం అనుకున్న ప్రకారంగానే రెండు పక్కల కూడా ముందు మన డేని కడుతున్నాము. అదేవిధంగా ఆ మూల కూడా ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా ఎంతైతే ఆక్రమణ ఉందో గుర్తించి రిమైనింగ్ దానికి కూడా సెంట్రల్ డివైడ్ ఇస్తున్నాం. టోటల్గా 1 మంత్ లోపు ఇది మొత్తం పూర్తి అయిపోతుంది. దీనికి సంబంధించి 1,50,00,000 రూపాయలు మన శాంక్షన్ జరిగింది. దీంతోపాటు ఇంకొకటి రెండు ఈ కమపాలెంలో రెండు విషయాలు ఏంటంటే, ఒకటి మినీ బైపాస్ ఒకటి ఉంది, అది 40 ఫీటు, దానికి సంబంధించి కూడా ఒక 7 వ్యక్తులకు ఇల్లు మనం తీసుకున్నాము, వాళ్ళకి అమౌంట్ పేమెంట్ చేయాలి. దానికి సంబంధించి దాదాపు ఒక 6 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది, అది కూడా రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. ఒక 10 రోజుల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఆ మినీ బైపాస్ ఉన్నటువంటి రోడ్ని కూడా ఆల్రెడీ టెండర్ అయిపోయి వర్క్ కూడా మొదలుపెట్టాము, కంప్లీట్ చేసాం, అది కూడా కంప్లీట్ చేస్తాము. అది కూడా ఈ కంపాలానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కంపాలంలోనే ఇంకొక 3 చోట్ల రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి సొంత ఇల్లు ఉన్నాయి, వాటిని కూడా తీసుకోమని అడిగారు. వాటిని కూడా మొన్న వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా బిల్డింగ్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని కూడా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ కోటిన్నర పనులు, మినీ బైపాసు, ఆ 2 లింక్లు అయితే కనుక మాకు తెలిసి ఈ 7, 8, 9 వార్డుల్లో ఆల్మోస్ట్ ఆల్ మేజర్గా ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తయ్యని భావిస్తాం. ఇంటర్మీడియట్ విద్యా స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా నగరంలోని ఏకేవీకే కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆర్ఐఓ మనోహర్ బాబు ప్రారంభించారు. సుమారు 150 స్టాల్స్ ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. స్టాల్స్ ఏర్పాటు చేసిన విద్యార్థులను మనోహర్ బాబు ఈ సందర్భంగా అభినందించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించటమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ని, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ను కూడా నిర్వహిస్తున్నాము. మరి ఈ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా రేపటి రోజున ప్రకాశం జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కూడా అద్దంకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఓపెనింగ్ సెరమోనీ ఉంటుందండి. ఈ గేమ్స్ కాంపిటీషన్స్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వివిధ క్రీడలలో ఆటల్లో పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక 10వ తేదీన సెయింట్ జేవియర్స్ కళాశాలలో కల్చరల్ యాక్టివిటీస్ తోటి కార్యక్రమం ముగుస్తుందండి. ఈలోపుగా రేపటి రోజున అద్దంకిలో ఒక భారీ ర్యాలీని, మరి 10వ తారీఖున డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక మెగా ర్యాలీని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. మరి
ఈ ఇంటర్మీడియట్ విద్య స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్సు, అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్సు, లైబ్రేరియన్సు, నాన్ టీచింగ్ స్టాఫు, విద్యార్థిని విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొని ఈ స్వర్ణోత్సవ సంబరాలని జయప్రదం చేయవలసిందిగా, విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొత్తపట్నం మండలంలోని అల్లూరి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ నాయకులు ప్రజలకు వివరించారు. బీజేపీ నాయకులు పివి కృష్ణారెడ్డి, కలివతుల్లా భాష, విన్నకొట సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి ప్రతి డెవలపింగ్ కూడా ఈరోజు కేంద్రం తోడే. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కూడా రాష్ట్రం మన హౌస్ కానీ గుడ్డు కానీ ప్రస్తుతం మరుగుతులు కానీ నీళ్ళని చెప్పి కరెక్ట్గా వచ్చేసింది వెనక్కి పెట్టుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి అనేది జనానికి అందరికీ 80% తెలుసు. తెలియకుండా ఏం లేవు. ఉపాధి పని కానీ, పెన్షన్స్ కానీ, ఈ రోడ్లు కానీ అన్నీ వస్తున్నాయి అనే సంగతి తెలియకుండా ఏం లేదు సార్. కేంద్ర ప్రభుత్వం వల్లనే మాకు వస్తున్నాయి అనేది అందరికీ తెలుసు. 24 గంటలు కరెంటు, ఇంతకుముందు గతంలో ఇంత వచ్చేది లేదు, ఇప్పుడు మాత్రం బాగా. చెరువు మీ ఊరు చెరువులు పూడికి తీశారా? పూడికి తీశారు కానీ సరే లేదు. అది పైగా మాకు సాగర్ నీళ్లు కూడా రావటం రా. పంట చెరువు బీజేపీని గురించి కొన్ని బాగానే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మోడీ అన్నీ బాగానే చేపిస్తున్నాడు. మాకు ముఖ్యంగా ఇప్పుడు కరువు కాలం వచ్చింది, ఈ చెరువుకు నీళ్లు రావటం లేదు. సాగర్ నీళ్ళు రాకుండా కాలువకి ఏదో అడ్డం కూడా కట్టారు. 150 రోజులు చేశారు, పని బాగానే పెట్టారు. కరెంటు కూడా బాగుంటుంది. ఇప్పుడు 24 గంటల్లో ఏం బావటం లేదు. మోడీ ప్రభుత్వం బాగానే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంటే మొన్న డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ నెల 16వ తారీఖు దాకా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం వచ్చేసి మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అంటే ఏమీ కేంద్రం నుంచి మాకు సహాయం రాలేదని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. దాన్ని అందరూ అంటే పోయే విధంగా ఈరోజు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చేసి ఇంటింటికి ఏదైతే గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈరోజు మనం చూస్తే వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు, ఏదైతే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంటలు, మనం చెరువుల్లో వచ్చేసి పూడికి తీత అంటే నీరు చెట్టు కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడుతుంటే చంద్రబాబు నాయుడు పథకాలు పేర్లు మార్చి చంద్రన్న బాట అని, చంద్రన్న భీమా అని ఈ విధంగా తనకు నచ్చినటువంటి పేర్లు పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా తానే ఇస్తున్నట్టుగా ప్రజలకు అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నాడు. ఎటువంటి అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామ సడక యోజన కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. నీరు చెట్టు కింద చెరువుల్లో పూడికి తీసి ప్రతి చెరువులో నీరుండేదానికి కూడా సహకరించింది కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటే గవర్నమెంట్ వచ్చిన ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా అల్లూరు గ్రామంలో సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మేము వెళ్ళి ఈ విధమైన కరపత్రాలు పంచడంతో అనూహ్యమైన స్పందన. అసలు మేము కూడా ఊహించలేదు. వాళ్ళే ముందుగా మాకే చెప్తున్నారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు చేశారు. నరేంద్ర మోడీ గారి వల్ల ఈరోజు పల్లెలు వెలుగుతున్నాయి. మాకు ఇక్కడ రోడ్లు ఉన్నా కానీ, మా లేదంటే స్వచ్ఛ భారత్ తరఫున మరుగుదొడ్లు వేయించినా కానీ, లేదంటే నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఇక్కడ పూడికలు తీపించినా కూడా, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ద్వారానే జరుగుతున్నాయి. ఈ వాస్తవాలు మాకు కూడా తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మాకు నిజంగా చాలా ఆనందం కలుగుతుంది.
జనాలనే బాగా డిస్కరేజ్ చేస్తుంది, అంత రాష్ట్రం చేస్తుంది. నేనే చేశాను, నేనే చేశాను, నేను మీ ఇంటికి. తూర్పు కమ్మపాలెం ఎక్స్టెన్షన్లోని చిన్మయ మిషన్ సమీపంలో నగరపాలక సంస్థ వారు కాలువలు తవ్వి వదిలివేయడం వలన మురుగునీరు చేరి దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మీడియాకు తెలియజేశారు. ఈ విషయంపై నగరపాలక సంస్థ ఏఈ రామ్నాయక్ను జేఎంజీ న్యూస్ వివరణ కోరగా సత్వరం సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎందుకు వస్తున్నాయి అసలు మా స్థలంలోకి నీళ్లు? మా ఇంటికి ఇటు కట్టుకునే కాడి నీళ్ళు తాగి తాగి మమ్మల్ని అసలు ఎట్లా బండి వచ్చింది మాకు? మాకు గత 20 సంవత్సరాల నుంచి కాలవ లేదు. ఇప్పుడు కాలవ కడతామని వచ్చి సగం దూరం ఆపేసి కాలవ తీయకుండా మా సొంత స్థలాల్లోకి నీళ్ళు వచ్చి దోమలో ఉండి మేము చాలా ఇబ్బందికరం పడుతున్నాం. మా కాలువ కట్టకపోయినా పర్వాలేదు, ముందు మాత్రం మాకు ఇది మాత్రం శుభ్రంగా నీళ్లు పోయేటట్టు దారి చేయండి, మమ్మల్ని బతికేటట్టుగా చేయండి. కానీ మీరు ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెట్టద్దు. ఉందని మున్సిపాలిటీకి మమ్మల్ని ఇబ్బంది పెట్టే చేయటం కానీ మున్సిపాలిటీ వాళ్ళు మా కాలువలు కట్టే ప్రధానం మాత్రం లేదు. వస్తున్నారు పోతున్నారు, మీ కార్యక్రమం అటయానికి గడుపుకొని పోతున్నారు, కానీ మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బంది మా సొంత స్థలాల్లోకి వచ్చి నీళ్లు చూసి ముందు అసలు ఎందుకు ఈ సొంత స్థలాల్లో పెడుతున్నారో మున్సిపాలిటీ, ఎందుకు ఈ రకంగా జీతాలు తీసుకోవట్లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి, మమ్మల్ని నష్టపెట్టడానిక మీరు రైతులు అనేదానికి మమ్మల్ని రైతుగా ఒక గొడ్డు ఉండకుండా ఒక గేదె ఉండకుండా ఇక్కడ ఈ దోమల ఘాటుకు మేము చచ్చిపోతున్నాం. ఒక దోమల మందు లేదు, ఏమి లేదు. మున్సిపాలిటీ కాలువలు తీసేవాళ్ళు కూడా రావట్లేదు మాకు. కాలువ తీసి 10 రోజులు పైన అయింది, ఇంత మురుగుడు ఉండా సరే కాలు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు మాకు. మా స్థలాల్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు? మున్సిపాలిటీ వాళ్ళు మాకు సరిగ్గా పనిచేయటం లేదు. ఎందుకు అసలు ఇది ఎట్లా జరుగుతుందో? 10 రోజులకు ఒకసారి వస్తారు కానీ దాన్ని సరిగ్గా ఆ కార్యక్రమం ముగించరు. ఇది ఎందుకు లంచాల నుంచి పడుతుందో, దేని నుంచి పడుతుందో, దీని కార్యక్రమం మీరు పరిష్కరించండి. మాకు మాత్రం ఈ పరిష్కారం ముందు తొందరగా చిక్కాల. ఈ డ్రైన్ వచ్చేసి మన కొత్తపట్నం బస్టాండింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓల్డ్ కర్వాది డొంక బంక్ నుంచి మన వెంకటేశ్వర టెంపుల్ నుంచి పోతరాజు కాలువకి కనెక్టింగ్ సార్ ఇది. అయితే మనం బంకు నుంచి ఈ ఓల్డ్ కర్వాది డొంక ఎడ్జ్ వరకు కట్టేశాము. ఈ ఓపెన్ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ కొన్ని ఫ్లాట్లు ఇచ్చి ఉన్నారు ఎస్సీలకి, దానివల్ల ఇది కోర్టులో ఉండటం వల్ల దీన్ని మనం పర్మనెంట్ డ్రైన్ కట్టలేక కచ్చా కొట్టాము. ఆ కచ్చా కాలువ కూడా మొన్న సర్వే 2 సార్లు, ఒకసారి ఏమో హద్దులు అటు ఉన్నాయని, తర్వాత 2వ సారి ఏమో ఫ్లాట్లు మళ్ళీ ఇటు ఉన్నాయని చెప్పేసి మధ్యలో 2 సార్లు ఆపారు. ఈ సర్వే వల్ల డిలే అయింది సార్. ప్రస్తుతానికి కచ్చా డ్రైన్ కొట్టాము. రేపు ఈ కచ్చా డ్రైన్ కొట్టేసి సర్వే పక్కాకి ఇచ్చిన తర్వాత మెటీరియల్ కాంట్రాక్టర్ కూడా వచ్చారు, మెటీరియల్ కూడా దోలాము. కాకపోతే ఆ సర్వే వల్ల డిలే అయింది సార్. ఇప్పుడు దీన్ని పోతరాజు కాలువకి కచ్చా కొట్టేస్తాము, రేపటికి ఇది క్లియర్ చేస్తాం సార్. ఈ సర్వే వల్ల డిలే అయింది. ఫిబ్రవరి 5 నుండి 10వ తేదీ వరకు నాగార్జున విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామచల్ల సత్య తెలియజేశారు. మీడియాతో సత్య మాట్లాడుతూ 5,000 మంది క్రీడాకారులతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని జేఎంజీ న్యూస్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి పాదర్తి శివశంకర్రావు పాల్గొన్నారు. నేను ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొన్న మధ్య నియమించడం జరిగింది. రేపు ఫిబ్రవరి ఐదు నుంచి నాగార్జున యూనివర్సిటీలో ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ నేషనల్స్ కూడా నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా కూడా రాబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించదలుచుకున్నాం. అలాగే ఒక మంచి కార్యక్రమం కూడా మనందరికీ రావటం
చాలా సంతోషంగా ఉంది. పాత్రికేయ మిత్రులకు కూడా మీరు ఇప్పటిదాకా కోఆపరేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఫిబ్రవరిలో జరిగే 5 నుంచి 10 దాకా నాజిన వయసులో జాతీయ స్థాయి క్రీడలు ఫస్ట్ టైం ఏపీలో చేస్తున్న నేషనల్ మీట్ ఇది. దీని విజయవంతంగా సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టింది. దీన్ని మన సత్య గారు స్టేట్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత దీన్ని విజయవంతం చేయాలని చాలా కృషి చేస్తున్నారు. 35 ఇయర్స్ అబౌవ్ నుంచి 100 ఇయర్స్ దాకా ఎవరైనా పార్టిసిపేషన్ చేయొచ్చు, దీంట్లో ఎవరైనా రావచ్చు. దీన్ని మొత్తం 5000 మంది పార్టిసిపేషన్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ మవటేకా షిటోరియో కరాటే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల డిసెంబర్ 9వ తేదీన ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరుగుతాయని సీసీకేఆర్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ బి రవి, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు ఛాంపియన్షిప్ పోస్టర్ మరియు లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల వెంకట సుబ్బారావు, నల్లూరి మోహన్ రావు, డాక్టర్ నామినేని కిరణ్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి మన జిల్లాకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చే విధంగా మన వాళ్ళు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరగాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ కరాటికి సంబంధించి మన జిల్లాలో ఎక్కడ ఏ ప్రోగ్రాం మనవాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన దానికి సంబంధించినటువంటి పూర్తి ఖర్చులు అంటే పూర్తిగా దాని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మోహన్రావు గారు మన స్కూల్లో కూడా చక్కగా ఈ కార్యక్రమం కరాటే నేర్పిస్తున్నారు. వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ హాలు కానీ లోపల ఉండేటువంటి ప్రతి ఎక్విప్మెంట్ కూడా మనకు ఉచితంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేయడానికి వాళ్ళు ఎంతో సహకరించి దాదాపు 3-4 ఇయర్స్ నుంచి కూడా కంప్లీట్గా కావాల్సినటువంటి ఎక్కడ ఏసీ కావాలంటే ఏసీ, ఏది కావాలంటే అది, ప్రతి ఒక్క రూపాయి కూడా మేము లోపల ఎక్స్పెన్సెస్ లేకుండా ఈ కార్యక్రమం 1 రోజు 2 రోజులు 3 రోజులైనా కూడా అన్ని కార్యక్రమాలకైనా సహకరించి ఈ అసోసియేషన్కి ఉన్నతమైన మంచి ప్లేయర్స్ అలానే సెల్ఫ్ డిఫెన్స్ అన్ని స్కూల్స్లో అన్ని చోట్ల సెల్ఫ్ డిఫెన్స్ కూడా మేము డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గత 17-20 సంవత్సరాల నుంచి పోలీసులు కూడా కంప్లీట్గా నేనే పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అందరూ కూడా చేయదినవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి కరాటే మరుగును పడిపోయినటువంటి కరాటే ప్రభావాన్ని జిల్లాలో అందరికీ ఇది అవసరం అని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినటువంటి కరాటే మోహన్ రావు మాస్టర్ గారికి సమర్థంగా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఉత్తరం వేయలేదు. వారు చేసే సర్వీస్లో కలావో చేయి వేసినట్లయితే ఇది అందరికి కూడా ఆదివారం ఎంఎస్ పరిసరాలందు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీల్లో మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి కరాటే పాల్గొనే యువతి యువకులందరూ ఈ పోటీల్లో పాల్గొంటారు. వాటిలో విజేతలైన వాళ్ళకి ఈ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళకి జాతీయ స్థాయిలో కరాటే పోటీలో పాల్గొనడానికి అర్హులు అవుతారని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆహ్వాన సంఘంలో నగరంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రణాముంచరుద్రాయ స్థిరభండవ్నే అషాళ్ళాయతః మానాయ మేధతే తిందేస్తపి వాత భేదజా మానస్తోకే సుతనాయే శరీరిషః తహత్తే ప్రాహూతో సుదోషాః నిస్సంబాధోస్తు మదే నాదే భద్రైందత్యేష్ఠా అష్టాంగా వంతు దేవాః అనగ్నే రుద్రాసుర సుభృత్యం జాతమే సందేహం వాహంతి కేతవాః
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధుర గాయకుడు ఘంటసాల జయంతి నేడు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలోని ఘంటసాల కాంస్య విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన అభిమానులు గాయకులు. ఇంటర్మీడియట్ విద్యా స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా ఏకేవికే కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.